ఇప్పుడు అమరావతి రాష్ట్రానికి అమరావతి రాజధానికి ఆంధ్ర రాజధానికి పదిహేను వందల కోట్లు ఇవ్వాల్సినప్పుడు వెయ్యి యాభై ఆరు కోట్లకి మేము యూసీలు ఇచ్చినా కూడా మిగతా రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని మాట్లాడతాం ఇవ్వలేదు ఇచ్చామని ఇప్పుడు ఆల్రెడీ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో కూడా చూపించాం మేము అని చెప్తున్నాం అబద్ధాలు ఆడటానికి వాళ్ళది ఏముందమ్మా అబద్దాలు ఎన్న నడతారు వెయ్యిని యాభై వెనకబడిన వర్గాలకు ఇస్తే వీళ్ళు తొమ్మిది వందలకి ఇచ్చారు తొమ్మిది వందల యాభైకి ఇచ్చారు యూసీజీలు ఇంకా నూట యాభై ఇంకో వంద కోట్లకి ఇవ్వాలి అట్లా నీకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎప్పుడు కూడా పేమెంట్ ఎట్లా ఉంటాయంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నన్ను బాల బా నన్ను అంటాడు చంద్రబాబు వీళ్ళకి మేము యూసీజీలు ఇవ్వాలా మేమేం బానిసలమా మేమేం గుమస్తలమా అని అంటాడు అసలు ఒక ఒక పరిపాలన దర్శన మాట్లాడే మాట పరిపాలన అంటే ఎలా ఉంటుంది నేను అడిగాను వాళ్ళు ఇవ్వాలని ఉండదు ఇక్కడ నీ డబ్బు కాదు మోడీ డబ్బు కాదు ప్రజల డబ్బు యూఆర్ ఆల్ కస్టోడియన్స్ నువ్వు అడిగావంటే అడిగినప్పుడు వాళ్ళు క్వైరీలు అడుగుతారు ప్రభుత్వ సంస్థలు అడుగుతాయి నాయన ఇది దీనికి సంగతి అడిగితే ఇప్పుడు ఎందుకు రెండున్నర రెట్లు భూమి ఎక్కువ అడిగావు సమాధానం లేదు ఎందుకు ఈ ఐరన్ ఓర్ లింకేజీ యొక్క దీనికి చట్టబద్ధత లేకుండా ఎలా చేస్తున్నారు దానికి ఆన్సర్ ఇంకా డీటెయిల్ ఆన్సర్ ఇవ్వలేదు దుగ్గిరాజపట్నం వద్దన్నారు ఆల్టర్నేటివ్ పోర్ట్కి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఏంటి ఇంతవరకు లేదు వెయ్యి మీరు చేయాల్సిన వెయ్యి చేయరు డబ్బు మాత్రం ఇవ్వండి డబ్బు మాత్రం ఇవ్వండి అంటే నువ్వు డబ్బు ఇస్తే నువ్వు దేనికో వాడుతున్నావు వెనకబడిగిన వర్గాలకు ఇచ్చిన వెయ్యి యాభై కోట్లు వాళ్ళకి వాడారా లేదు ఈ డైవర్టెడ్ దట్ మనీ నువ్వు ఇచ్చిన డబ్బు వేరే వాటికి డైవర్ట్ చేస్తూ నువ్వు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి మీ మీరెవరంటే ఎట్లా నువ్వు తినడానికి కాదు కదా నువ్వు తినడానికి కాదు ప్రభుత్వం ఉండేది ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు తినేవడానికి మార్గాలు నువ్వు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూపించు డబ్బులు తీసుకో వర్క్ అసలు ఈ కేంద్రం నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నా పోలవరం కేంద్ర చేతులు అయితే ఈ పాటికి అయిపోయేది నువ్వు ఫస్ట్ ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్న కాంట్రాక్టర్కి ఇచ్చి రెండు వేల పదిహేడు అక్టోబర్లో కదా గడ్కరీ వచ్చి కాంట్రాక్టర్ మార్చినాక కదా అసలు పనులు మొదలైనవి అంతవరకు రెండు వేల పదిహేడు అక్టోబర్ దాకా ఎక్కడ పనులు జరిగినాయి నువ్వు ఒక బ్లాక్ లిస్ట్ కాంట్రాక్టర్కి ఇచ్చి పనులు జరగకుండా అంటే ఇచ్చేసేసి డబ్బులు ఇచ్చేసేసి నీకు వచ్చే వాటాలు వచ్చేస్తే పని అయిపోద్ది మళ్ళీ రేపు బడ్జెట్ పెరిగింది రో కాలతీతం అయింది ఇది పాత సిస్టమ్ ఆ సిస్టమ్ ఇప్పుడు సాగట్లే పాత సిస్టమ్ ఏంటంటే సగం తినటము సగం చేయటము ఆ పని మస్ట్ మస్టీ నెక్స్ట్ ఐదేళ్ళు వచ్చిన తర్వాత ఐదేళ్ళు పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ వాల్యూ పెరిగిందని మళ్ళీ రేట్లు పెంచటము తీసుకుంటాము తినటం ఇది ఇప్పుడు ఆ సీన్ లేదు ఈ తినటానికి మీకు అన్ని అడ్డుకట్లు ఉన్నాయి పారదర్శకత వచ్చేది ప్రతిదీ ఒకటి ఆన్లైన్ అన్నీ చేసేసారు అక్కడ ఏడు సస్తనారాయుడు ఇప్పుడు ఏ ఒక్కటి ఒక్కటి విద్యా సంస్థలు ఏమయ్యా ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై మూడు స్కూల్స్ క్లోజ్ చేస్తావా ఒక సీఎంగా నువ్వు గవర్నమెంట్ స్కూల్స్ని ఒక నారాయణ కోసం ఒక నారాయణ నారాయణ కార్పొరేట్ స్కూల్స్ కోసం అని ప్రభుత్వ స్కూల్స్ని ఐదు వందల చిల్డ్రన్ స్కూల్స్ ఆంధ్రదేశాలు క్లోజ్ చేస్తావా నువ్వు ఒక చీఫ్ మినిస్టర్వా చీఫ్ మినిస్టర్ ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉండే అర్హత నీకుందా ఉందా విద్యా వైద్యాన్ని ఇంత అలా అలా ఇంత నిర్లక్ష్యం చేస్తూ సామాన్య ప్రజలకు అందకుండా ఒక నారాయణ కోసం దోషి పెడతానికి నువ్వు ఈ విద్యను దోచుకున్నవాడు నువ్వు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా అర్హత ఉందా నీకు వైద్యం వైద్యము అన్ని పిహె పీహెచ్సీలు పిహెచ్సిలు అన్ని ప్రైవేట్ పరం చేసేసి ప్రభుత్వ కేంద్రం నుంచి వస్తే నిధులను మొత్తం వాడుకుని పంచుకొని సర్వ భ్రష్టు పట్టిస్తున్నావు వైద్య విద్యాన్ని దోచుకుంటూ నువ్వు ఈ దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా అని నీకు అంటున్నాను ఇతను అన్ని కన్నా అలవాటు అది అన్నీ తన చే తన చెయ్యుడు తప్పులు చేసి ఎవరి మీద తోయడానికి ప్రయత్నిస్తాడు మొదటి నుంచి అతని జీవితం అంతా అంతే జీవితం అంతా ఏనాడు కూడా అతను తనుగా నిలబడి గెలిచింది లేదు నేను తను పార్టీ పెట్టాల పార్టీ లాక్కున్నాడు తన ముఖ్యమంత్రి కానీ ఎన్నుకోలే ప్రజలు కానీ ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడు